షాబాద్ ఇన్స్పెక్టర్ శంకరయ్యపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సంచలనం రేపుతోంది. 10 కోట్లకు పైగానే ఆస్తులు గుర్తించింది ఏసీబీ. ఇంద్ర భవనాన్ని తలపించే నివాసం, ఖరీదైన కార్లు, ఆభరణాలు చూసి అధికారులే షాక్ తింటున్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీగా ఆస్తులను గుర్తించారు. ఇంకా శంకరయ్య ఆస్తులపై విచారణ కొనసాగిస్తోంది. శంకరయ్య అక్రమార్జనపై ఏసీబీ విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. ఓటీ రాధాకృష్ణ. యా నల్ని ఏసీబీ అధికారులు సిఐ శంకరయ్యతో పాటు ఏఎస్ఐ రాజేందర్ ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్లోనే 120,000 రూపాయల నగదును బాధితుడి నుండి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత అతనిపైన కేసు నమోదు చేసి అతని ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపైన దర్యాప్తు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం వనసలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్న శంకరయ్య ఇంటి వద్ద ఉన్నాం. ఈ శంకరయ్యకు సంబంధించిన ఇల్లు ఇది, సుమారు 2 అంతస్తులకు పైగా కూడా ఉంది. ఇదే 1 కోటి రూపాయల పైగా కూడా విలువ ఉంటుందనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారము బహిరంగ మార్కెట్లో మాత్రం దానికి 3 అంతలు ఎక్కువగా ఉంటుందనేది అధికారులు చెప్తుండడం జరుగుతుంది. అతను సోలిపేటకు సంబంధించిన ఒక బాధితుడి దగ్గర నుండి ల్యాండ్ వివాదంలో సెటిల్మెంట్ చేయడానికి ఏఎస్ఐ రాజేందర్తో పాటు సిఐ శంకరయ్య ఇద్దరు కలిసి కూడా 120,000 పైగా కూడా నగదు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 120,000 అతను ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత విచారణ చేపట్టిన అధికారులు అతనికి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు 4.5 కోట్లకు పైగా కూడా ఉంటుందని చెప్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం దాని విలువ సుమారు 10 కోట్లకు పైగా కూడా ఉంటుందనేది అధికారులు చెప్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు అతనికి సంబంధించిన ఆస్తుల లెక్క చూస్తే మాత్రం పోలీసు ఏసీబీ అధికారులే షాక్ తిన్నారు. వాళ్ళంతా కూడా అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు చూసి, అతను 1998లో ఎస్ఐగా అతను పోలీసు డ్యూటీలో చేరడం జరిగింది. ఆ క్రమంగా ప్రమోషన్ పొందుకుంటూ అతను సిఐ వరకు అతను రావడం జరిగింది. షాబాద్లో ప్రస్తుతం అతను ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా 2 ఇళ్ళు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అలాగే 11 ఫ్లాట్లతో పాటు 41 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించడం జరిగింది. ఇది నిజామాబాద్ జిల్లాతో పాటు చేవెళ్ల మండలంలో ఉన్న ముడిమ్యాల అనే ఒక ప్రాంతం, అలాగే మిర్యాలగూడలో ఈ 3 ప్రాంతాల్లో కూడా 41 ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే నిన్న జరిపిన దాడుల్లో కూడా 17 లక్షలకు పైగా కూడా అతనికి సంబంధించిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 21 లక్షలకు పైన విలువైన బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒక ఇన్స్పెక్టరు ఇంత భారీ స్థాయిలో ఏ విధంగా ఈ ఆస్తులను కూడబెట్టాడు అన్న దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సిఐ శంకరయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇతను ఏ విధంగా ఇన్ని ఆస్తులు సంపాదించాడు, అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ స్థాయి నుండి 1998లో ఎస్ఐగా తన డ్యూటీని ప్రారంభించిన ఇతను ఇప్పుడు ఇన్స్పెక్టర్గా ఉంటూ ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించాడు అన్న దానికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. నల్లి రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.